అయ్యా నాగబాబు, నువ్వు ఒక రాజకీయ నిరుద్యోగివి, నీ తమ్ముడు ఒక ఇంటర్ ఫెయిల్ అయినటువంటి వాడు, అందుకే మీకు ఎంతవరకు క్యాస్ట్ వారు మాత్రమే తెలుసు, కానీ పేదవాళ్లకు వాళ్ళని పట్టి పీడించుకు తినే దోచుకునే పెత్తందారుల మధ్య తేడా తెలిసినట్లేదు. నీ తమ్ముడేమో చేగువేర బొమ్మ పెట్టుకుని తిరిగాడు. ఆ చేగువేర పోరాడింది ఈ క్లాస్ వారి గురించే. మీరు కమ్యూనిస్టుతో కలిసి ఎన్నికలకు వెళ్లారు కదా, ఆ కమ్యూనిజం పుట్టింది కూడా ఈ క్లాస్ వారి మీదనే. ఇంత చిన్న విషయాన్ని కూడా విడమిర్చి చెప్పాల్సి రావడం మా దౌర్భాగ్యం. ప్రజా రాజధాని, ప్రజల రాజధాని అని చెప్పుకున్న అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామంటే మీరు గిలగిలా గింజుకుంటున్నారు చూడు. అదీ జగన్ గారు చెప్పిన క్లాస్ వార్ అంటే. మీ యజమాని 20 సంవత్సరాల కిందట అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ హైదరాబాద్కు వస్తే నగరంలోని తోపుడు బండ్ల దగ్గర నుంచి మొదలుపెట్టి బిచ్చగాళ్ళ వరకు అందరినీ నగర బహిష్కరణ చేశారు చూడండి. అదీ జగన్ గారు చెప్పిన క్లాస్ వార్ అంటే. 85% తెల్ల రేషన్ కార్డు ప్రజలున్నటువంటి మన రాష్ట్రంలో ఇప్పటికీ ఎక్కడా లేని హైపర్ లూప్ ట్రైన్ని నడుపుతామన్నారు చూడు. అదీ జగన్ గారు చెప్పిన క్లాస్ వార్ అంటే. 3 పంటలు పండే పచ్చటి భూముల్లో వ్యవసాయాన్ని సర్వనాశనం చేసి థేమ్స్ నదీ ఒడ్డున ఉన్నటువంటి లండన్ మాదిరిగా కృష్ణానదీ ఒడ్డున ఒక ఫ్యాన్సీ రాజధాని కడతామన్నారు చూడు. అదీ జగన్ గారు చెప్పిన క్లాస్ వార్ అంటే. ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ స్కూళ్లలో ప్రవేశపెట్టగానే నీ కార్పొరేట్ స్కూల్ ఫ్రెండ్స్ కోసమని తెలుగుని ఉద్ధరించడానికి బయలుదేరారు చూడు. అదీ జగన్ గారు చెప్పిన క్లాస్ వార్ అంటే. అరే బాబు, అడ్డమైన పుస్తకాలు చదవడం మానేసి నువ్వు నీ ఇంటర్ ఫెయిల్ అయినటువంటి తమ్ముడు ఇంట్లో ఉండే చిన్నపిల్లల స్కూల్ పుస్తకాలు చదువుకోనరా, తెలుస్తుంది క్లాస్ వార్ అంటే.